బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మధ్యప్రదేశ్లో సీనియర్ నేత కమల్ నాథ్ ను సిఎల్పి నేతగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖరారు చేశారు. మాజీ కేంద్ర మంత్రిగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కమల్నాథ్కు ఉండడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపింది. కాగా యువనేత జ్యోతిరాదిత్య సింధియాకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రిపోర్టర్ శరత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శరత్ చెప్పండి. ఈ రోజు ఇటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏదైతే ఒక సందిగ్ధ పరిస్థితి ఉందో దాన్ని తెరదించడానికి రాహుల్ గాంధీ ఈ రోజు నలుగురితో కూడా భేటీ అయ్యారు. మధ్యప్రదేశ్ కు సంబంధించి ఇటు కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా వీరిద్దరితో భేటీ అయ్యారు. ఇటు రాజస్థాన్ సంబంధించి ఇద్దరు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, సచిన్ పైలట్ గాని అశోక్ గెహ్లట్ గాని, నలుగురితో ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి చర్చ జరిగింది అనేటువంటిది ఇటు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సీనియర్లకు, ఎందుకంటే అక్కడ ఇటు మధ్యప్రదేశ్ లో కానీ ఇటు రాజస్థాన్ లో రెండు రాష్ట్రాల్లో కూడా మెజారిటీ అనేది పెద్ద ఎత్తున రాకపోవడం, ఇటు మధ్యప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ పూర్తిగా పార్టీ కోలుకోవాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఒక సీనియర్ ఉంటేనే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయానికి రాహుల్ గాంధీ వచ్చారు. అందులో భాగంగానే మాజీ కేంద్ర మాజీ మంత్రి కమల్ నాథ్ ఆ పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఆయన నిర్ణయం కూడా తీసుకున్నటువంటిది ఇటు పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇటు రాజస్థాన్ విషయంలో కూడా అదే పంత కొనసాగించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సచిన్ పైలట్ కాదని ప్రస్తుతం ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అశోక్ గెహ్లాట్ కి రాహుల్ గాంధీ మొగ్గు చూపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి రాజస్థాన్ సంబంధించి మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ విషయంలో మాత్రం కమల్ నాథ్ కే ఇటు రాహుల్ గాంధీ పట్టం కట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి స్పష్టత ఇప్పటికే వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది ప్రియా.